49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అప్డేట్ చూద్దాం. రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్తో పాటు రంగారెడ్డి జిల్లా, వికారాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో మోస్తారు వాన పడింది. ఖమ్మం జిల్లా మహబూబాబాద్, నిజామాబాద్, కరీంనగర్, జనగాం, వరంగల్, హన్మకొండ, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల, యాదాద్రి భువనగిరి జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. సూర్యాపేట జిల్లాలో కుంభవృష్టి పడింది. సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూరులో 19.4 సెంటీమీటర్లు, ఖమ్మం జిల్లాలోని ఖానాపూర్లో 16.2 సెంటీమీటర్లు, నాగులవంచలో 15.4 సెంటీమీటర్లు, సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో 14 సెంటీమీటర్లు, నడిగూడెంలో 13.6 సెంటీమీటర్లు, ఖమ్మంలో 13.3 సెంటీమీటర్లు, సూర్యాపేట జిల్లా మామిళ్లగూడెంలో 13.2 సెంటీమీటర్లు, ఖమ్మం జిల్లాలోని కూర్నవల్లిలో 12.3 సెంటీమీటర్లు, రావినూతలలో 12.1 సెంటీమీటర్లు, వైరాలో 12 సెంటీమీటర్లు, నేలకొండపల్లెలో 11.9 సెంటీమీటర్లు, గుబ్బగుర్తిలో 11.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో 11.2 సెంటీమీటర్లు, ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెంలో 11 సెంటీమీటర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారామపట్నంలో 10.9 సెంటీమీటర్లు, సూర్యాపేట జిల్లా రెడ్డిగూడలో 10.5 సెంటీమీటర్లు, ఖమ్మం జిల్లా ముదిగొండలో 10.5 సెంటీమీటర్లు, నల్గొండ ఏటిపాములలో 10.3 సెంటీమీటర్లు, ఖమ్మం జిల్లాలోని బచ్చోడులో 10.2 సెంటీమీటర్లు, మదిరలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నల్గొండ పట్టణంలో వర్షం దంచి కొడుతోంది. అర్ధరాత్రి నుంచి ఎడతెరపు లేకుండా కురుస్తున్న వానకు పట్టణంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. నల్గొండ బైపాస్లోని పానగల్, అద్దంకి నుంచి నార్కట్పల్లి వెళ్లే రహదారిపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇక పట్టణంలోని పానగల్, ఆర్జాలబావి, ఓల్డ్ సిటీ, లెప్రసీ కాలనీలోని ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. వెదర్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతా ఉన్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో 18 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైందంటే వర్షాలు ఏ స్థాయిలో పడ్డాయనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. గత 24 గంటలు చూస్తే మాత్రం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదైనాయి. పలు జిల్లాల్లో ప్రధానంగా సూర్యాపేట జిల్లాలో మాత్రం భారీ వర్షం నమోదైంది. సూర్యాపేటలోని అటు ఏదైతే ఆ ఆత్మకూరు మండలం సంబంధించి చూస్తే మాత్రం దాదాపు 19.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అటు ఖమ్మం జిల్లాలో కూడా ఖమ్మం అర్బన్ లో చూస్తే మాత్రం 16.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతో పాటుగా
అత్యధికంగా సూర్యాపేటలోనే దాదాపు 18 సెంటీమీటర్ల పైన వర్షపాతం నమోదైంది. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 10.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతోపాటుగా మహబూబాబాద్ జిల్లాలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇలా దాదాపుగా దక్షిణ తెలంగాణ కావచ్చు, ఈశాన్య తెలంగాణలో కొంత అత్యధికంగా వర్షాలు పడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అదంటే రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. అటు ములుగు జిల్లాలోని పలు మండలాల్లో రాత్రి నుండి ఎడిదెరిపి లేకుండా వర్షాలు పడుతూ ఉంది. దాంతోపాటు హనుమకొండ జిల్లా వ్యాప్తంగా కూడా వర్షం కురుస్తా ఉంది. అటు ఖమ్మం జిల్లా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కూడా ఎడిదెరిపి లేకుండా వర్షం కురుస్తా ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా నిన్న రాత్రి నుంచి ఎడిదెరిపి లేకుండా వర్షం కురుస్తా ఉంది. అటు ఖమ్మం జిల్లాలో కూడా పలు మండలాల్లో రాత్రి నుంచి ఎడిదెరిపి లేకుండా వర్షాలు పడతా ఉన్నాయి. అటు ములుగు జిల్లాలో కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా వర్షం పడతా ఉంది. అటు భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో కూడా మోస్తరుగా వర్షం కురుస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం కొంత భారీ వర్షాలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఈ రోజు రేపు కూడా రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా 10 చోట్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం నిన్న ఒక ప్రకటన జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అంచనా వేయడం జరిగింది. రైట్ వంశీ, థ్యాంక్ యూ.